ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశైలాంధ్రికి నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 28వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు పూర్వాపాదర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటక్షరం గూ గే గో సా సీసు సేసో ధా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ 28వ తేదీన గోచార ఫలితాలను కూడా ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ఈ రోజున అన్ని వ్యవహారాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాలు కానీ మీ ఆర్థిక వ్యవహారాలు కానీ అలాగే మీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కానీ ఏదైనా సరే మీరు ఎంత ఆచితూచి ప్రవర్తిస్తే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు ఏవైతే పనులు చేస్తున్నారో ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా సత్ఫలితాలను ఇవ్వు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం మానసిక భయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు విలువైన వస్తువులను కానీ విలువైన ఆభరణాలు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చోరీలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ లే ఎక్కడున్నా సరే మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని నమ్మకుండా వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క ప్రవర్తన అంటే ఈ రోజునంతా కూడా మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వటం వల్ల వ్యతిరేకమైన ఫలితాలు రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు కోపం పెరిగిపోతుంది అసహనం పెరిగిపోతుంది ఆ కోపం అసహనం వల్ల ఏంటంటే ఖచ్చితంగా దానివల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చేదు అనుభవాలను మీకు మిగులుస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ శత్రు శేషం పెరిగిపోతుంది శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది బంధువర్గం నుంచి కానీ లేకపోతే స్నేహితుల నుంచి కానీ మీ శత్రువులు పెరిగిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తోటి ఉద్యోగులు కూడా మీ యొక్క స్థితిని చూసి వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతో రగిపోయి మీ పట్ల శత్రుత్వాన్ని పెంచుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ రోజున మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ కొంచెం భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ భేదాభిప్రాయాలు రావడం దానివల్ల వాదోపవాదాలు పెరగటం ఘర్షణలు పెరగటం ఇటువంటి గొడవలన్నీ కూడా పెరగడం అవి తీవ్ర స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ యొక్క బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎవరితో కూడా మీరు మౌనంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం అనవసర విషయాల పట్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మీకు ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది మీరు అంచనా వేసిన విధంగా ఆర్థిక పరంగా ఏ విధంగా కూడా మీకు సానుకూలించదు అందువల్ల మీరు ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా ఆర్థిక ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాలంటే మీరు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే అందులో 10 రూపాయలే మీకు ఈరోజు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని నమ్మిన వారే మీరు ఎవరినైతే నమ్మారో ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో ఎవరి మీదైతే పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకున్నారో వాళ్లే మిమ్మల్ని మోసం చేయటం వాళ్లే మిమ్మల్ని మీ మీద నిద్ర వేయటం వాళ్లే మీ మీద బురద జల్లటం ఇటువంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే మీకు రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది
అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు మన పరిస్థితి ఏమిటి, మన భవిష్యత్తు ఏంటి అని ఒక రకమైన భయం మిమ్మల్ని ఆవహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి స్థాన చలనాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఆహారాన్ని అవాయిడ్ చేయండి, బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, బయట పానీయాలని అవాయిడ్ చేయండి. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు మీ వస్తువుల్ని వాటిని భద్రంగా దాచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఈరోజున కొంచెం ప్రతికూలమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న కృషికి కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళకు ఉన్న సామర్థ్యానికి కానీ ఏ విధమైన ప్రతిఫలం దక్కదన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు గత కొంతకాలం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రమోషన్లు కానీ లేకపోతే పర్మనెంట్ ఆర్డర్లు కానీ ఏవి కూడా ఈ రోజున మీకు సత్ఫలితాలను ఇవ్వవు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చేయాల్సిన పనులన్నీ కూడా ఖచ్చితంగా అవి పెండింగ్లో పడిపోవటం లేకపోతే అవి సత్ఫలితాలను ఇవ్వకపోవటం జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారస్తులకు అంత అనుకూలంగా ఉండదు. వ్యాపారస్తులు కూడా ఓవర్ స్పెక్యులేషన్ వదిలిపెట్టి అతి సాహసంతో కనుక మీరు పెట్టుబడి పెడితే ఇబ్బందులు పడతారు. అందువల్ల ఖచ్చితంగా మీరు ఉన్నంతలోనే వ్యాపారాన్ని కొనసాగించండి, కానీ అదనపు పెట్టుబడులు ఏమీ పెట్టకండి, ఓవర్ కాన్ఫిడెన్స్తో అదనపు పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చులు కూడా ఈ రోజున పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరపు ఖర్చులు, అనవసరపు ధనవ్యయం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖర్చులను అదుపులో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చులు పెరిగిపోతాయి, దానివల్ల మీరు డెఫిషిట్లో పడిపోతారు, దానివల్ల రుణాలు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల మీకు ఒక రకమైన వైరాగ్య స్థితి, ఎందుకు వచ్చింది గొడవ, ఏంటి మన పరిస్థితి, మనం ఎక్కడున్నాం, మన భవిష్యత్తు ఏంటి అనే ఒక రకమైన భయం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆ భయంతో కొంచెం మీరు బద్ధకం కూడా పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి శుభకార్యాల నిమిత్తం చేసే పనులన్నీ కూడా, అది వివాహ నిమిత్తం కానీ లేకపోతే మీ పిల్లల పెళ్ళిళ్ళ నిమిత్తం కానీ లేకపోతే ఇతరతా శుభకార్యాల నిమిత్తం చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా ఏది కూడా సత్ఫలితాలను ఇవ్వదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకమైన భవిష్యత్తు పట్ల ఒక రకమైన భయం, అలాగే ఒక రకమైన నిర్లక్ష్యం, ఒక రకమైన సోమరితనం మీకు వచ్చేసి మొత్తం పనులన్నీ మూసుకుని మీరు పడుకునే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులు సజీవనంత వరకు అనవసర విషయాలు జోలికి వెళ్ళకండి, అనవసర విషయాలు అనవసరంగా మీరు ఎవరితోనూ మాట్లాడకండి. అలాగే ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. బంధువులతో మిత్రులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చదివినంత వరకు వాళ్ళు ఏమన్నా సరే మీరు మౌనంగా మీ పని ఏదో మీరు చేసుకోండి. అంతే తప్పించి వాళ్ళు ఏం మాట్లాడినా, మీరు మీ మీద నెగిటివ్గా మాట్లాడినా అది పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తే కనుక కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా మీరు అదుపు చేసుకుంటే ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ రోజున బాగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టాలి. ఏకాగ్రత పెట్టకుండా ఎలాంటి విద్య రాదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల చిత్తశుద్ధితో మీరు కష్టపడితేనే మీకు ఆ విద్యలో మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి మంచి అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకరు అవునన్నా కాదన్నా సరే తమ పార్ట్నర్ మాటకి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరి మాటకు ఒకరు విలువ గౌరవించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఈ రోజున ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున నవగ్రహ స్తోత్ర పఠనం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు వీలైతే నవధాన్యాలను ఎవరికైనా దానం చేసినా కూడా
మీకు సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ దోష తీవ్రత తగ్గుతుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా వేడుకుంటున్నాం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు, నమస్కారం.